నువ్వెంత నీ బతుకెంత అన్న వాళ్ళకి నా వాల్యూ ఎంతో చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఫ్రెండ్స్, డెమో ఎవడైతే చూశారు కదా, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అంతకంటే ఏమొద్దు, వీడియో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ డైలాగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్ చాలా రోజులు, అంటే చాలా రోజులు 1-2 మంత్స్ అయ్యాయి అనుకుంటా, అప్పటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు కూడా చాలా కామెంట్ అయితే వస్తున్నాయి, అందుకోసమే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అయితే చేశాను. డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి అయితే నస్తుంది. మై హోప్ మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, నచ్చితేనే చేయండి. ఓకే, మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అయితే ఉంది కాబట్టి చెయ్యండి. ఓకే, ఎండ్ వరకు అయితే చూడండి, మంచి లుకింగ్ రావాలంటే ఎండ్ వరకు అయితే చూడండి. నేను మినిమం కైన్ మాస్టర్ ప్రీసే కూడా పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను క్లీన్గా చెప్తాను అలర్ట్ మోషన్లో, ఎందుకంటే కొన్ని కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను కాబట్టి. ఓకేనా, ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఎక్కడైతే చూడొచ్చు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఈ యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, సరేనా? మీకు ఎర్రర్ ప్రాబ్లం వస్తే కూడా దానిపైన నేను వీడియోస్ చేశాను. కొత్త సబ్స్క్రైబర్ వాళ్ళకు కొంచెం కొత్తగా ఉండొచ్చు కాబట్టి నేను అందుకోసమే డిస్క్రిప్షన్లో మీకు పైననే ఎర్రర్ ప్రాబ్లం వీడియోస్ అని ఉంటుంది, చెక్ చేయండి, సరేనా? ఇక్కడ నేను ఒకటి బీట్ మార్క్ అండ్ సేకే పెట్టించాను. మీరు ఒకసారి ఏం చేస్తారంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ ఉంటుంది, మీరు ప్రీసెట్ బీట్ మార్క్ అండ్ ఎక్స్ఎంఎల్ మీరు డౌన్లోడ్ చేసే ముందు ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి నా చాలామంది ఫాంట్ యూజ్ చేయకుండా అలాగే యూజ్ చేస్తున్నారు. నేను చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను, మీకోసమే చెప్తున్నాను. మంచి లుకింగ్ రావాలంటే మనకు ఫాంట్ కూడా మంచిది కావాలి కాబట్టి ఫాంట్ యూజ్ చేయండి. ఓకేనా, ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటున్నా. ఈ ఫాంట్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఎక్స్ఎంఎల్ యూజ్ చేసినా ప్రీసెట్ యూజ్ చేసినా, మీకు అయితే ప్రీసెట్ యూజ్ చేసే వాళ్ళకు కింద నేను 2 బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, రీప్లేస్ పెట్టుకోండి. ఎక్స్ఎంఎల్ వాళ్ళకు ప్రీసెట్ వాళ్ళకు వచ్చేస్తుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది మనకు బీట్ మార్క్ అనేది. ఇక్కడ చూడండి, మనకు 16 మిల్లీ సెకండ్ నుంచి ఇందులో చాలా తక్కువ ఫొటోస్ అయితే యూస్ అయితే అవుతుంది. మినిమం ఒక 15 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. కింద ప్లస్ సెకండ్ ఒక మీడియం దాకా చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎస్ఆర్ ఫొటోస్ అయితే యూజ్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా, మళ్ళీ రెడ్ లైన్ చూసుకొని మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ ఇంకో ఇమేజ్, ఈ ఇమేజ్ని కూడా ఇలాగైతే ఒకసారి ఎస్ఆర్ ఫొటోస్ అన్నీ యాడ్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నా, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీకు అయితే ఒక పీఎన్జీ అనేది ఇస్తాను. స్టార్టింగ్లో వచ్చేయండి మీరు. స్టార్టింగ్లో ఇక్కడ మనకు లిరికల్ మధ్యలో ఒక పీఎన్జీ ఎంత ఇస్తాను కాబట్టి కింద ప్లస్ సెకండ్ మీడియం దాకా క్లిక్ చేసుకోండి. ఒక లైటింగ్ పీఎన్జీ అయితే ఇస్తాను, ఆ పీఎన్జీ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ పీఎన్జీ అయితే ఉంటుంది. దీని అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇదే పీఎన్జీని మనం అయితే 6 సెకండ్ వరకు యాడ్ చేసుకోండి. 6 సెకండ్, ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనకు ఈ పీఎన్జీ ఏదైతే ఉందో దీని మీ యొక్క టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ మధ్యలో పెట్టుకోండి. ఓకే, టెక్స్ట్ చూసుకోండి మీకు టెక్స్ట్ మధ్యలో సైజ్ కొంచెం తక్కువ చేసి పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, చాలా బాగా అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం, మీకు టెక్స్ట్ పీఎన్జీ కూడా ఇచ్చాను కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకు టెక్స్ట్కి యానిమేషన్ పెడదాం కాబట్టి బ్యాక్ వచ్చేయండి. మీకు సేకేపెట్ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఓపెన్ చేసుకోండి. టెక్స్ట్ యానిమేషన్ ఇక్కడ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో మినిమం 6 టెక్స్ట్ అయితే ఉంటుంది. కింద టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ పేస్ట్ చేసుకోండి. మీరు ఏం చేయకండి, ఓన్లీ టెక్స్ట్కి మాత్రమే పేస్ట్ చేయండి, మిగతాది మీరైతే ఏం చేయకండి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా 2 టెక్స్ట్కి చెప్పాను, మీరైతే మిగతా టెక్స్ట్కి అయితే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, ఇప్పుడు మనం అయితే బ్యాక్ వద్దాం. అంటే నేను ఆర్డర్ అన్ని దానికి చెప్పడం లేదు, ఎందుకంటే టైం ఎందుకు వేస్ట్ చేయడం చాలామందికి తెలుసు, కొత్త వాళ్ళ కోసం కూడా ఇలా చెప్తున్నాను. సేకేపెట్ అయితే ఓపెన్ చేసుకోండి, ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఓకే, ఇందులో టెక్స్ట్ చెప్పేశాను, ఫస్ట్ అండ్ సెకండ్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి 3వ ఫోటో, 4వ ఫోటోని వదిలేసి 5వ ఫోటో, ఓకే, 5వ 6వ ఫోటోస్ని వదిలేసి 7వ ఫోటో, 8వ ఫోటోస్ని అంటే ఒక ఫోటోకి గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో, ఇంకో ఫోటోకి గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఓకే, చాలా తక్కువ ఫోటోస్ అయితే యూస్ అయితే అవుతుంది, మినిమం 15-16 ఫోటోస్ అయితే యూస్ అవుతుంది కాబట్టి యాడ్ చేసుకోండి. అది కూడా మనకు మ్యూజిక్ అనేది 17 సెకండ్ వరకు ఉంది, సారీ 18 సెకండ్, అంతవరకు యాడ్ చేసుకుందాం. మళ్ళీ బ్యాక్ వద్దాం, సేకేపెట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటో ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకుందాం.
బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు మీకు మిగిలిపోయిన ఫొటోస్ చెప్పాను కదా గ్యాప్ ఇవ్వమని ఒకటి ఒకటి, ఆ గ్యాప్ ఉన్న ఫొటోస్కి ఇప్పుడు అప్లై చేసుకుంటే మీ ఎడిటింగ్ మినిమం కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత కూడా మీకు ఇంకో ప్రాసెస్ చెప్తాను, చాలా సింపుల్ ప్రాసెస్. కంపల్సరీ వీడియో లుకింగ్ రావాలంటే ఇంకో ప్రాసెస్ అయితే చెప్తాను, కాబట్టి యూ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ నేను కొన్ని ఫొటోస్కి చెప్పాను. ఒకసారి 6 సెకండ్ ధర వచ్చి మీకు ఒక పిఎన్జీ అనేది ఇస్తాను, సారీ టెంప్లెట్ అనేది ఇస్తాను. టెంప్లెట్ అనేది ఇమేజ్ అయితే ఇస్తాను. కంపల్సరీ కావాలని అనుకున్న వాళ్ళు ఈ ఇమేజ్ అయితే యూజ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వేరేలాగా ఉంటుంది, ఇదైతే వేరేలాగా ఉంటుంది. ఇది కావాలని అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. మీ వీడియోకి చాలా అట్రాక్టివ్ లుకింగ్ అయితే ఇస్తుంది. లేకపోతే మీకు నచ్చకపోతే డిలీట్ చేయండి, నేనైతే మీకు యాడ్ చేయమనే చెప్తాను ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో వస్తాం. కింద ప్లస్ అని ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను కదా, ఆ టెంప్లెట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. చాలా బాగా అయితే వచ్చింది. పైన షేర్ ఆప్షన్ నాకు క్లిక్ చేసుకోండి, ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.